ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అన్న అంశం మీద సుప్రీం కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంతో ఆ వివాదం చల్లారినట్లే చల్లారింది కొంతమేర చల్లారింది అది కోర్టు సెలవుల తర్వాత మళ్ళీ విచారణకు వస్తుంది ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మీద కోర్టు ధిక్కరణ నేరాన్ని విచారించాలని హైకోర్టును కోరారు తాను కోర్టు ముందుకు వచ్చి కోర్టు నుంచి ఆదేశాలు పొందానని ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని పంచాయతీరాజ్ సెక్రటరీని కోరానని అయినా వారు దానికి సహకరించడం లేదని అందువల్ల కోర్టు ధిక్కరణ నేరం మీద వారిని శిక్షించాలని నిమ్మగడ్డ కోరుతున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరికను తాను ఎందుకు దీన్ని కోరుతున్నానంటే అండర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 10-12 సెక్షన్స్ కింద వీరిని శిక్షించాలని ఆయన కోరారు అంటే ప్రభుత్వం ఒకవైపు కరోనా వైరస్ రెండో వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నందున తాము అందుకు సిద్ధంగా ఉన్నామని అలాగే వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి వ్యాక్సిన్ ఇవ్వటానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అందువల్ల సమీప భవిష్యత్తులో ఫిబ్రవరిలో ముఖ్యంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తమ యంత్రాంగం చాలా పని ఒత్తిడిలో ఉన్నందున ఇటువంటి నిర్ణయం తీసుకోరాదని ఎన్నికలు నిర్వహించటం ఇప్పుడు సాధ్యం కాదని చెబుతోంది అయితే ఈ వ్యాక్సిన్ వేసే వైద్య సిబ్బంది సహకారం లేకుండానే తాము ఎన్నికలు నిర్వహిస్తామని అందుకు సహకరించాలని ఎన్నికల సంఘం కోరుతోంది ఏదేమైనా ఇది ఒక వివాదాంశం అయ్యింది వివాదాంశం అయితే రమేష్ కుమార్ హైకోర్టులో తనకు అనుకూలంగా వచ్చిన తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందని అనుకుంటున్నారు అయితే ఇది ఇంకా ఒక తుది రూపానికి రాలేదు బెంగాల్లో కూడా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చాలా ఆలస్యంగా సహారా కేసులు శారద కేసులో అధికారులు కొందరు కేంద్ర ప్రభుత్వ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీకి ప్రభుత్వం ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో తెలియదు అంటే ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆదేశిస్తుందా లేకపోతే ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయవద్దని ఆదేశిస్తుందా తెలియదు నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 31తో తన పదవీకాలం ముగుస్తుంది ఈ పుణ్యకాలం ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలన్న ప్రయత్నం ఆయన చేస్తున్నారు కానీ ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు మరో కేసులో వ్యాఖ్యానిస్తూ రెండో వేవ్ కరోనా వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగం దృష్టి వ్యాక్సిన్ ఇవ్వటం మీద పెట్టాలని మరి ఏ అంశాల మీద దృష్టి పెట్టరాదని వ్యాఖ్యానించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అలాగే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఈ కారుపై దాడి చేసిన కేసులో కొందరు అధికారులు తన ముందు లొంగిపోవాలి తమ ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వము హోంశాఖ కోరినప్పటికీ అధికారులను పంపించడానికి తొలి దశలో రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది మలి దశలో చీఫ్ సెక్రటరీ తాము ఢిల్లీ ప్రయాణించే అవకాశం లేదని అది సాధ్యం కాదని కూడా తేల్చి చెప్పారు అప్పుడు హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడింది ఆన్లైన్ మాట్లాడి ఈ జేపీ నడ్డాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతలో అప్పుడు ఉన్న ఇద్దరు పోలీస్ అధికారులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని కూడా సూచించింది అంటే ఈ ఆదేశాలను అమలు చేయవచ్చు అలాగే ఇప్పుడు హైకోర్టు ఏమి ఆదేశాలు ఇస్తుందో చూడాలి అంటే ఈ హైకోర్టు ఆదేశం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నది సుప్రీంకోర్టు
ఎటువంటి వైఖరి తీసుకుంటుందో మనకు తెలియదు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే అమల్లో ఉంది కాబట్టి కొంత గందరగోళ పరిస్థితి ఉన్నది. ఎవరి మాట వినాలి, ఎవరి వాదనకు బలం చేకూర్చాలని ఒక ధర్మ సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాలి. నిమ్మగడ్డ కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సాహినిని, పంచాయతీరాజ్ సెక్రటరీ ద్వివేదిని, గోపాలకృష్ణ ద్వివేదిమై కోర్టు చర్య తీసుకుంటుందా లేకపోతే తీవ్రమైన వ్యాఖ్యలతో సరిపుచ్చుకుంటుందా చూడాలి. ఏది ఏమైనా ఇది ఒక వివాదాస్పదమైన అంశమే. దీనిలో ధర్మ సూక్ష్మాలు చాలా ఇమిడి ఉన్నాయి. అధికార పరిధులను అతిక్రమించి ఎన్నికల ప్రధాన కమిషనర్ వ్యవహరిస్తున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ సెక్రటరీ వ్యవహరిస్తున్నారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదా అనేది సుప్రీంకోర్టుయే తేలుస్తుంది. సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా. అంటే మరి ఈ దీనిపై సుప్రీంకోర్టు ఎటువంటి వైఖరి తీసుకుంటుందో చూద్దాం.